Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Items ఏదైతే ఉంటాయో సప్లై చేయాల్సిన ఐటమ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఐటమ్స్ ని చూపించినటువంటి వాళ్ళు ఏవి కూడా సంస్థకి చేరకుండానే వాళ్ళు డబుల్ పే చేశారు 8 కోట్ల 25 లక్షల రూపాయలు రెండు ఓటీడీఆర్ అనేటువంటి దాని ద్వారా చెక్ చేయాల్సినటువంటి దాన్ని పవర్ మీటర్స్ ద్వారా చెక్ చేయటం వలన 62 కోట్ల 6 లక్షల రూపాయలు నష్టం జరిగింది సారీ 1 కోటి 60 లక్షలు జరిగింది ఓటీడీఆర్ ద్వారా చేస్తే ఆ 1 కోటి 60 లక్షలు డైరెక్ట్గా మిగిలాయి ఇవన్నీ అగ్రిమెంట్లో ఉన్నాయి సబ్స్టాన్షియల్ మెటీరియల్ని సప్లై చేశారు ఐడెంటిఫై చేశాం అది 62 కోట్ల 6 లక్షలు ఇంకా చెప్తే ఆశ్చర్యం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పత్రాలు ఏమాత్రం ఇవ్వకపోయినా 29 కోట్ల 28 లక్షల రూపాయలు డైరెక్ట్గా పే చేసేటువంటి జరిగింది ఒక డిజైన్స్ అని ఇస్తాం ఈ డిజైన్స్ ఏ రకంగా ఉండాలి ఏ పోల్ ఎక్కడ పాతాలి ఏ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనే డిజైన్స్ ఉంటాయి ఈ డిజైన్స్ కాదని చెప్పేసి వాళ్ళు చిత్తం వచ్చిన రేటులో ఆపరేషన్ దానికి సంబంధించిన దాంట్లో దాన్ని వైలేట్ చేయటం వల్ల 20 కోట్ల 25 లక్షల రూపాయలు నష్టం జరిగింది మన ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కాకుండా వాళ్ళు చేయటం జరిగింది ఇది మొత్తం 121 కోట్లండి ఇది కాదండి ఇది పవర్ మీటర్స్ ద్వారా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది రిజల్ట్ దీన్ని వచ్చేటువంటి మెటీరియల్ ఇచ్చిన మెటీరియల్ వచ్చిన మెటీరియల్లో సబ్స్టాన్షియల్ మెటీరియల్ మనం చెప్పినటువంటి ఇది కాకుండా ఇచ్చినటువంటి 62 కోట్లు 6 లక్షలు వైరింగ్ ఉంటుంది బాక్సులు ఉంటుంది ఇక అంటే ఆ రోజు టెండర్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీనండి వాటిల్లో ఐడెంటిఫై చేసింది మనం బిల్లులే లేకుండా అంటే బిల్స్ ఇచ్చేసారు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చి దాన్ని పరిశీలన చేసి ఓకే అయిన తర్వాత బిల్ ఇవ్వాలి వాళ్ళు బిల్ పెట్టారు డైరెక్ట్గా 29 కోట్ల 28 లక్షల రూపాయలు ఇచ్చేశారండి ట్రాన్స్మిషన్ మార్చడం కాదండి ఇది లైన్లో జరిగినటువంటి అవకతవకలు ఇది వాటిలో కొన్ని ఇప్పటికే కొన్ని మార్చుతూ ఉన్నారు అందుకని ఇప్పుడు కొంతవరకు కూడా జరుగుతూ ఉంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించినటువంటి నాక్ ఏదైతే ఉందో నాక్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మొన్న ఒక రోజున మాత్రం ఒక చిన్న ట్రబుల్ రావడం జరిగింది 1 డే పాటు అది కొంత సాంకేతిక లోపం వలన ఆఫీసర్స్ అందరూ ఇది లేకపోతే నెక్స్ట్ వెంటనే దాన్ని రెక్టిఫై చేసి చేయటం కూడా జరిగింది ఈ ఐపీటీవీలో ఏముంటుందంటే ఈ మనం మామూలు టీవీలో ఆన్ చేసిన వెంటనే టక్మండ వచ్చేసేటట్టు కాకుండా ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని సెకండ్స్ లేట్ అవుద్ది ఇది ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ మార్చుకున్నాం అంటే దాన్ని ఇది అవ్వటం కోసం ఉంటుంది మనకి నెట్ బేస్డ్ కాబట్టి ఇంకొక చిన్న అనౌన్స్మెంటు ఫ్యూచర్లో పబ్లిక్కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కేబుల్ టీవీ రంగం అనేటువంటిది నెట్ బేస్డ్ మీదే వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి పద్ధతి కూడా కారణం ఎందుకంటే నెట్ బేస్డ్ లేకుండా టీవీ అనేటువంటిది లేదు అనేటువంటి దానికి వస్తుంది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికే ప్రైవేటు సంస్థల వారు సైతం గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఐపీటీవీ దాని మోడల్లోనే ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా కసరత్తు చేసుకుంటూ ఉన్నారు కాంపిటీషన్లో ఎవరైతే ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ది కాబట్టి కాంపిటీషన్లో మేము 10 లక్షలతో పాటు నిలబడగలిగామంటేనే నెట్ బేస్డ్ నెట్ ఫ్రీగా ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది ఇవాళ మళ్ళీ కస్టమర్కి మేము 15 MBPS కాస్త 20 MBPS ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది 100 MBది కాస్త 150 MBగా ఇది బేసిక్ ప్యాకేజీలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నాం అంటే దీని అర్థం మరింత సేవలు అందజేయాలని
దానితో ఒక ఒక పెద్ద ఒక 7 నుంచి 8 వరకు కూడా ఛానల్స్ అన్నింటినీ కూడా ఫ్రీగా వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చేటువంటి దానికి కాకుండా కూడా అవి కూడా అందజేస్తున్నాం.